హలో అండ్ వెల్కమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని టీ ట్వంటీ ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేశారు ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివరిలో జరిగే కు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా పదహారు మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు అయితే ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడం వల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు అవకాశం దక్కలేదు ఈ ఇద్దరు లీగ్లో రాణించిందే లేదు అనేది అందరికీ తెలిసిందే దాంతో విరాట్ రోహిత్లను ఎంపిక చేయలేదని స్పష్టమవుతుంది లీగ్లో దంచుకున్న లక్నో సూపర్ జైన్స్ సార్ రాహుల్ ను ఓపెనర్గా ఎంపిక చేసి అతనికి జోడీగా ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందనే ఈ జోడీకి ప్రాధాన్యత వచ్చింది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటిన రాహుల్ త్రిపాఠిని కోహ్లీ స్థానంలో ఫస్ట్ డౌన్ బ్యాటర్ గా ఎంపిక చేసి సూర్యకుమార్ యాదవ్ కు నాలుగో స్థానంలో తీసుకున్నారు ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ లో తనదైన సారథ్యంతో గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యాడు బ్యాటింగ్ లో రాణించిన మేటి ఆల్రౌండర్ ను తలపించిన హార్దిక్ టీమిండియాను నడిపించగలడని ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఆర్సీబీ తరపున విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరగిన దినేష్ కార్తిక్ ను వికెట్ కీపర్ ఎంచుకోగా స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాను తీసుకుని బ్యాటింగ్ తో మెరిసిన రవిచంద్రన్ అశ్విన్ విస్మరించారు నూట యాభై కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ ను పట్టించుకోలేదు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చాహల్ ను తీసుకోగా జస్పీత్ బుమ్రా హర్షల్ పటేల్ అవేష్ ఖాన్ సింగ్ లను పేసర్లుగా ఎంపిక చేయగా ఆల్రౌండ్ ప్రదర్శనతో చాట్న దీపక్ వికెట్ కీపర్ గా సంజు ఎంపిక చేశారు అయితే ఇది మన బీసీసీఐ సెలెక్టర్స్ ఎంపిక చేసిన జట్టు కాదు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాను ఎంపిక చేస్తే జట్టు ఎలా ఉంటుంది అని తెలుపుతూ ఈ జట్టును ప్రకటించాడు